స్వామీజీ మాతృజీ వచ్చినందుకు మనకెంతో ఆహ్లాదకరంగా ఉంది. కాబట్టి చిన్న గ్రామమైన మనోరంజంగా ఉంది. అంటే స్వామీజీ అంటే మనం ఎక్కడ పోయలే చూసుకుంటాం కాదు, ఒక స్వామీజీని దర్శిస్తే కోటి పూజలు చేసినటువంటి ఫలితం వస్తుంది తెలియదు మనకి. సాధునాం లోపలికి ఉన్నటువంటి వాళ్ళు అందరూ బాగుంటారని చెప్పేసి సదా ఉద్దేశంతో మీ అందరి సహకారంతో స్వామీజీని మనవరు తీసుకురావడం జరిగింది. స్వామీజీకి ఎన్నిసార్లు మనం వినాయక చవితికి మన దేవుడి పండగకి తీసుకొని వస్తామని చెప్పి చాలా సార్లు అనుకున్నాం, కానీ అది జరగలేదు. కానీ ఈరోజు ఏ రోజు అయితే ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై శ్రీరామ్, జై జయ శ్రీరామ్. అలాగే మన గ్రామం తరఫున ఎవరైనా మాట్లాడదలుచుకుంటే స్టేజ్ మీదకి వచ్చి మన జయ శ్రీరామ్ రావాలి. మాతో రండి, మాట అక్కడ పోతున్నారు రండి. ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బయట మీరు అందరూ చెప్పడం లేదు, మేమే చెప్తున్నాం. ఈరోజు అంటే కొన్ని గ్రామాలు తలిస్తే చాలు పుణ్యం అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నావు అంటే రామచంద్రాపురం వెళ్తున్నాను అన్నారు అనుకోండి, పుణ్యం వచ్చినట్టే. రామ రామచంద్ర అనే నోటు వెంబడి ఆ మాట రాగానే పుణ్యం వచ్చినట్లే. మరి మన గ్రామంలో ఎప్పటి నుండో ఇది తాగేయండి అమ్మ, తాగేయండి, ఏం పర్వాలేదు, పట్టుకొని చల్లవి ఇప్పుడు తాగేయండి. వ్యాధి నిరోధక శక్తి ఏ రోగమైనా తగ్గాలంటే అందులో వేప చేదు కలవ. మహాకాయం తప్త కాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం శ్రీ గణనాయకం.
ఈ దివ్యమైన శరీరం భగవంతుడు పంచభూతాలని అర్పరిచి పంచభూతాలని దగ్గర చేసి ఈ దేహాన్ని నీకు ఒక కానుకగా ఇచ్చాడు. ఈ పవిత్రమైన మానవ జన్మ ఈ లోకములో మహతా పుణ్య ధన్యేన క్రియతే కాయనౌస్త్వయి దుర్గే దదే గంతం కాయావన్న విద్యతే. ఈ లోకములో అన్ని జన్మల కంటే ఉత్తమోత్తమ జన్మ. 84 లక్షల రకాల దేవరాజులలో చేతులతో పూజ చేసే అవకాశం, నోటితో రామ కృష్ణ భజన చేసే అవకాశం, దాన ధర్మాలు చేసే అవకాశం, సత్కార్యాలకు నడిచి వెళ్ళేటటువంటి అవకాశం, ఈ లోకంలో కష్ట సుఖాలు పాలు పుంజుకునే అవకాశం ఒక్క మనిషికి తప్ప భగవంతుడు ఈ సృష్టిలో ఏ జీవరాశి కూడా ఇవ్వాలి. అటువంటి గొప్ప జన్మ డివైన్ బాడీ మానవ జన్మ. ఒక జంతువు కష్టంలో ఉంటే మరొక జంతువు ఏమీ చేయలేదు, ఒక జంతువు పూజ చేయలేదు. ఆవులు పవిత్రమైనవి, గోవులు దేవుడు గావో విశ్వశ్య మాత్రం. ఈ లోకానికి గోమాత తల్లి, అటువంటి గోమాతను మనం దండం పెడతామే, కానీ ఆ గోమాత భజన చేయలేదు, పూజ చేయలేదు, యజ్ఞము చేయలేదు, యాగము చేయలేదు, దాన ధర్మాలు చేయలేదు. ఈ సృష్టిలో ఏ జీవునికి లేని అవకాశం భగవంతుడు ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడు. దిస్ ఈజ్ ద గ్రేట్ గిఫ్ట్ గివెన్ బై గాడ్. అటువంటి దేవుడు ఇలాంటి సువర్ణమైన ఈ దేహాన్ని ఇస్తే దేనికి ఇచ్చాడు? ఒరే నన్ను తెలుసుకోరా, నీ హృదయంలో ఉన్నానురా. ఈశ్వర సర్వభూతానాం హృదయే చేర్జున తిష్టతి. నీ హృదయంలో తిష్ట వేసుకొని ఉన్నాను భగవంతుడు. అందుకే ఎవరైనా రే రే గుండెలమే చేయి చెప్పు అంటారు, నిజం చెప్పు గుండెలమే చెయ్యి అంటారు. గుండెలమే చెయ్యేసి నిజం చెప్పడం అంటే వాట్ ఇస్ ద సింబాలికల్ మీనింగ్? అర్థమేంటి గుండెలమే చెయ్యి చెప్పంటే? గుండెల్లో ఎవరున్నారు? ఎవరున్నారమ్మా? నాకు గట్టిగా చెప్పాలి, ఎవరున్నారు? భగవంతుడు దేవాలయంలో మాత్రమే కాదమ్మా, పుణ్యక్షేత్రాల్లో మాత్రమే కాదమ్మా, ఆశ్రమాల్లో మాత్రమే కాదమ్మా, నీ హృదయంలోనే జ్యోతి రూపంలో ప్రకాశిస్తున్నాడమ్మా. ఆ జ్యోతి ప్రకాశిస్తేనే ఇది శరీరం అమ్మా, ఆ జ్యోతి పక్కకు వెళ్ళిపోతే ఇది శవం అమ్మా. జ్యోతి ప్రకాశిస్తే శరీరం, శివుడు ఉంటే శరీరం, శివుడు పక్కకు వెళ్ళిపోతే ఇది శవం. ఆ జ్యోతి పక్కకు వెళ్ళిపోయిందా నీ శరీరానికి ఏ విలువ ఉండదు. ఒక మహారాజు గారు చనిపోయారట. మహారాజు గారు ఆయనకి దాన సంస్కారాలకు తీసుకువెళ్తున్నారట. బోరున వర్షం పడిపోతుందట, ముందుకు వెళ్ళలేకపోతున్నారట. వెళ్ళలేకపోతే ఆ ఇంటింటికి అడుగుతున్నారట, అమ్మా మహారాజు గారు ఈ లోకానికి ఒక్క 10 నిమిషాలు పావు గంట ఈ వర్షం తగ్గినంత వరకు మహారాజు గారి శవాన్ని మీ ఇంటి ముందు దించుతామంటే బాబోయ్ మహారాజు అయితే అవ్వచ్చు, నాయనా నాయనో నాయనో అని చెప్పి ఒప్పుకోవడం లేదంట. ఒప్పుకుంటారమ్మా? ఒప్పుకోరు. మహారాజు అయితే అవ్వచ్చు, మా ఇంటి ముందు శవాన్ని దించుతారా? ఆయన ప్రాణం ఎప్పుడైతే పోయిందో మహారాజు ఇంకెలా అవుతాడు? ఆయన శవమే సామాన్యుడు, మహారాజు ఒక్కడే కాబట్టి మేము దించనేమమ్మా అన్నారట. సరే మరి చెప్పులు పెట్టుకుంటామమ్మా, బురద అయిపోతుంది, ఆ వర్షం పడిపోతుంటే బురదలో కొరుకుపోతున్నాయి అని అన్నారట. చెప్పులు అయితే పెట్టుకోండి కానీ శవం మాత్రం చెప్పులు కొండే విలువ మరి మహారాజుకు లేదు. కాబట్టి తల్లులారా, ఊపిరున్నన్నాళ్ళు ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోనే వారు, ఈ రామచంద్రాపురంలో ఉండే వాళ్ళందరూ, నీకు ఊపిరున్నన్నాళ్ళు పిన్ని అక్క చెల్లి దొడ్డ మామయ్య తమ్ముడు అన్న అంటారు. ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోనే వారు మావాడు అందురే మనసా. ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోనే వారు మావాడు అందురే మనసా. ఊపిరి పోగానే ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా, నీవు కట్టుకున్న నీ భార్య బిడ్డలు, ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా నిన్ను చూడ జంగుదురే మనసా, నిన్ను చూడ జంగుదురే మనసా. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడే మనసా. అల్లంత దూరాన అల్లంత దూరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే మనసా.
మన ఇల్లు ఎక్కడ ఉందమ్మా? కానీ ఏమనుకుంటున్నా పిన్ని, నాకు రానైట్ వాళ్ళమ్మ నా మార్పులే, వాళ్ళమ్మ తలుపులే చూడే అని అంటే, ఓహో అయ్యమ్మ అమ్మ ఏం గ్రానైట్ వేసినావు చల్లు, వాళ్ళమ్మో ఇలాంటి గ్రానైట్ ఎక్కడ లేదే పడక లేదే అని పొంగి 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 పొంగిపోయి పొగిడేస్తే పొంగిపోతారు. పొరపాటున గ్రానైట్ పలకల మీద సార్ మీద పడుకోను, మంచం మీద పడుకోను, పొరపాటుని మా అమ్మకో తాతయ్యకో అని అనుకోండి, ఓ నాయన ఇదేట్రా నాయన, మా నాన్న ఎక్కడే గుట్టుకమైపోయినట్టు ఉందరా నాయన, మా తాత ఏమో ఇక్కడే గుట్టుకమైనట్టు ఉన్నాడు, వీడు కానీ ఇందులో చచ్చిపోతే ఆరు నెలలు ఏమో తారాగే జగడుకో పోవాలి అని బట్టి ఓరే పట్టండ్రా పట్టండ్రా నాయన పట్టండ్రా అని కాప కాప పరపరా పరపరా ఈడ్చుకొని వెళ్ళిపోయి బయట పడినట్టు కింద గడ్డి ఉండాలి కదా, ఆ గడ్డికొక్క గడ్డి తింటారా నాయన అంటే, ఓరే గడ్డికొక్క ఎక్కడ ఉందా నాయన అంటే, గడ్డికొక్క ఇక్కడ అక్కడ లేదంటే, ఓరే మన గంటల గడ్డి అంటే తెచ్చాడు నాయన, గంట మీద గడ్డి ఎక్కడది నీ బ్రతకు, చివరికి గంట మీద గడ్డి తెచ్చి అందులో పడేసి ఏమండి ప్రాణం పోకముందే చక్కగా ఫోన్లు వెళ్ళిపోతాయి చిన్న పాపకి పెద్ద పాపకి. ఆ చిన్న పాప అను పెద్ద పాప అంటది దగ్గర ఉంది విజయనగరంలో మా చెల్లి, అది ముందు వెళ్ళిపోయి మా అమ్మ తాడుకు బంగారం చక్క పెట్టేస్తేనికి చచ్చిపోతుందని బాధ కాదు, అది చక్క పెట్టేస్తుంది ఏమిటో ఏమండి, ట్యాక్సీ బుక్ చేయండి నాయన, ఆటోలు వెళ్తే లేట్ అయిపోతాయి అమ్మ పట్టుకుపోద్ది అని చెప్పి వీళ్ళేమో గబగబా గబగబా బయలుదేరి వస్తున్నా దేనికి, ఈ అమ్మ బంగారం కోసం. చూడండి ఫోన్ వచ్చిన వాళ్ళు, ఆ అమ్మ వైజాగ్ నుంచి బయలుదేరింది, ఈ అమ్మ ఏమో విజయనగరం నుంచి బయలుదేరింది, చక్కగా ఫోన్లేండి ఆ ముసలమ్మ కూడా సేవ చేస్తారు, చచ్చిపోవడమే మంచిది లేండి అని చక్కగా నవ్వుకుంటూ వస్తారు. ఏమి ఏడుపులే ఉండవు, ఏమీ ఉండవు. సరిగ్గా రామచంద్రాపురం ఎంట్రన్స్ రాగానే ఆ అమ్మ దిక్కులో చెప్పారు అనేసి ఏం చేస్తారండి, ఓహో ఆస్కార్ అవార్డు ఇచ్చి వచ్చామాట, అప్ప నేషనల్ అవార్డు ఇచ్చి వచ్చామా ఆ ఎమ్మెల్యే జిత్తు, వాళ్ళమ్మో వాళ్ళమ్మో అని చెప్పి గుండెలు బాధేస్తుంది ఆ ట్యాక్సీ దగ్గరనే. ఈ చూసిన ఏమి ప్రేమరా అంటే గొప్ప ప్రేమరా ఆయన దగ్గర నుంచి సాగా నవ్వుకోనే వచ్చినారు మన ఎంట్రన్స్ వరకు, ఇక్కడ నటిస్తుందని పాపం తెలియదు కదా అని చెప్పిపోతే అప్పటి ఆనందం అనమాట. గబగబ వెళ్ళి అందరు పెద్దలు చూస్తారు, నేను ఆయన వాళ్ళు పెద్ద పాప వస్తుందో తోగమంటారు తోగమంటారు కానీ అందరూ కూడా ట్రావెల్ చేసి కడసారి చూపు చూడాలని ఆయన ఇంకా కొద్దిగా ప్రాణం ఉంది ఆ పెద్ద పాపను చూడలేదా పాప ముసలామని ఆ ముసలివాడికి అని చెప్పగానే ఈ అమ్మ పరిగెత్తుకుని వెళ్ళి నటించేస్తుంది కదా, అందరూ చూడాలనుకున్నారు 100 మంది 200 మంది ఉండేసరికి నటన చేసి పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ బుద్ధుల మీద ఈ బొర్రేమో బుద్ధుల మీద డబ్బాక్కమని బుద్ధి కొత్తగానే వాళ్ళ అమ్మ ప్రాణం అప్పటికే అమ్మ గుండె మీద ఎప్పుడైతే పొరతో బుద్ధికుంటది అమ్మ ప్రాణం అంత గట్టిగా బుద్ధి మామూలుగా వెళ్ళిపోయిన సిద్ధంగా ఉంటే బొర్రతో కొద్దిగానే ఏమవుతుందని జారిపోయింది. అప్పుడు నా రామచంద్ర అప్పుడు పెద్దలంటే వచ్చి ప్రాణం వదిలేసిందిరా ఆయన అంటారు, పెద్ద పాపను చూసి వదిలేసిందిరా బాబు అంటే, పెద్ద పాపను చూసి వదిలేదు పెద్ద పాప మనం కంట 2 గంటలు ఉన్నాం, పెద్ద పాప ఏం చేసిందండి ముందే రిజర్వేషన్ చేసింది. కొంతమంది ముసలి వాళ్ళు గట్టి ప్రాణాలు ఉంటాయమ్మ, గుండెల మీద బాధన ఇంకో పోదు, ఈలోగా విజయనగరం నుంచి వైజాగ్ నుంచి బయలుదేరింది కదా ఒక 1/2 గంట లేట్గా వచ్చింది అయ్యా అమ్మ, ఆ అమ్మకి తెలిసిపోయింది మా చెల్లి వెళ్ళిపోయింది అంటే, అయ్యా వెళ్ళిపోయింది అనేసరికి ఎవరో చెప్పారు అమ్మ మీ చెల్లి వచ్చింది ఏమిటమ్మా పాపం భూమి మీద పడిపోతుంది కూడా కొట్టేస్తుంది అమ్మ, అమ్మో నేను ఇంకా నటన సౌదర్యం చూపిస్తానని ఆ అమ్మ మా చెల్లాట అలా ఇలా ఊరిపోయిందట ఆ కారంలో దిగిపోయిందట అని చెప్పగానే ఈ అమ్మ చెల్లోనే దిగిపోయి ఎక్కడ దిగిపోతండి ఇంకా నటే తోరి నాయన పాప ఈ అమ్మ పాలులో అడిగెట్టింది కానీ ఈ అమ్మ చెల్లోనే అడిగిపెట్టేసింది నాయన అనే అమ్మ కూడా గొప్పగా నటించి జీవించి చూసినంతా కూడా ఆయనే పాలిస్తున్నాడు, అడవి పక్షులకు వాడు ఆహారం ఇచ్చెను, మృగజాతికి వాడు మేత పెట్టే
వనచరాదులకు భోజనం వడిపించే చెట్లు ఎవడు నీరు చేది పోసే. తల్లి గర్భమునందు శిశువునెవ్వడు పోషించే చెట్లు ఎవ్వడు సంగే పనులకెవ్వడు సంఖ్య బరుగ విషము జీవకోట్లను భాలింపనివి గాని వేరొకండు లేడు వెదికి చూడా. ఈ జీవులందరినీ పోషించేవాడు నీవు కాకుండా ఎవరున్నాడయ్యా? అడవి పక్షులకి ఆహారం ఎవరు పెడుతున్నారు? మనమా? ఏమా మనం పెడుతున్నామా? మృగజాతికి ఎవడు మేత పెట్టే ఈ మృగాలను జంతువులన్నిటికీ కూడా ఆహారం ఎవరు పెడుతున్నారు? వనశరాదులకు భోజనం ఇప్పించే చెట్లకి ఎవడు నీరు సేది పోసే ఆ చెట్లు ఎవరు పోషిస్తున్నారు? ఎవరు నీరు పోస్తున్నారు? తల్లి గర్భములో 9 నెలలు నీవా అన్నం పెట్టావు? నీవా తలనొప్పి వచ్చినప్పుడు కడుపులో పోచడం మాత్రం పెట్టావు? ఎవరు చూస్తున్నారు? ఆ 9 నెలలు తల్లి గర్భములో యోగక్షేమాలను చూసేవాడు ఆ పరమాత్మ తప్ప ఎవరు లేరు. అటువంటి భగవంతుడు ఆ పాములకు విషాన్నిస్తున్నాడు. సమస్త జీవరాశుల్ని పోషిస్తున్నవాడు పరమాత్మ. గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభావ ప్రళయ స్థానం నిదానం బీజ భవ్యయం ఈ లోకాన్ని తల్లి తండ్రి గురువు దైవం అన్ని ఆయనే. అటువంటి పరమేశ్వరుడు నమ్ముకున్నావా? పరమాత్మ పాదాలు పట్టుకున్నావా? ఆ గోవిందుడు రాముడు శివుడు నారాయణుడు ఆయన ఆశ్రయించావా? జగన్మాతని కొలిచావా? నీ జన్మ ధన్యం. నీ మానవ శరీరం పొలకించిపోతుంది, పవిత్రమైపోతుంది. కాబట్టి ఓ రామచంద్రపురంలో ఉండే భక్తులారా, దేవుణ్ణి ఇంటిలో ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఒక పావుగంట అరగంట పూజించుకోండి. పరిగెత్తి పారిపోకండి, దేవుణ్ణి వదిలేకండి. మనసులో చక్కగా భగవంతుణ్ణి ఒక పావుగంట సమయాన్ని ఇచ్చి మనసారా భగవంతుని స్మరించండి. మీ జీవితాలు ధన్యం చేసుకోండి. అటువంటి జ్ఞానాన్ని పొందండి. ఆశ్రమాలకు రండి, సత్సంగాలు అప్పుడప్పుడు పెట్టండి. కనీసం ఒక 2 నెలలకు 3 నెలలకునైనా ఒక మంచి కార్యక్రమం పెట్టండి. మనమేమి పట్టుకెళ్ళిపోము? వచ్చిన వారు ప్రతి ఒక్కరు ఉత్తి చేతులతోనే వస్తున్నారు, పోయిన వారు ప్రతి ఒక్కరు ఉత్తి చేతులతోనే పోతున్నారు. కానీ విచిత్రం ఏముంటో కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు మంచాలు ఏం చేస్తారండి? చనిపోయిన వారిని చనిపోయి వాడిన వారి మంచాలు కంచాలు వారి వాడిన పరుపులు కలగాళ్ళు బట్టలు ఏం చేస్తారు? ఎక్కడో గడ్డలు ఉన్నా ఎక్కడో విసిరేస్తారు. అవునా కాదమ్మా తల్లి? అవునా కాదమ్మా? చనిపోయిన వాళ్ళు ఏది వాడరు. ఎందుకు? దెయ్యమైపోతాడా? మీ అమ్మ దెయ్యం అయిపోతుందా? ఇంత పెంచి ఎంత పెద్ద చేసి ఇదేమిటండి ఈ మూఢనమ్మకాలు? సరే పోనీ విసిరేసావు. మీ అమ్మ మీ నాన్న వాడిన మంచాలు కంచాలు డొక్కులు డోళ్ళు పరుపులు తలగాలు విసిరేసావు. మరి మీ అమ్మ చనిపోయిన బంగారం నీకు ఎందుకు అమ్మ? దాన్ని విసిరేవచ్చు కదా. బంగారం మాత్రం గోల్డ్ షాప్కి వెళ్తారు. మార్కెట్లో రణస్థలం వెళ్ళామనుకోండి, కాస్టో రణస్థలం వెళ్ళాము, ఆ బంగారం షాప్ నిలబడిపోయి అమ్మ ఏటమ్మ బంగారం దగదగా, ఆ బంగారం దగదగ మెరిసిపోతుందమ్మా అని బంగారం షాపుల దగ్గర అలా ఉండిపోయి చూసుకొని ఉండిపోతారు. కానీ తల్లులారా, బంగారం షాపు చూడగానే నీకేమిటి గుర్తురావాలి? ఓహో ఈ బంగారం కొట్లో ఈ బంగారం ఎంతమంది శవారమేదో ఈ బంగారం. ఎక్కడదండి బంగారం? నీకోసం తాపత్రయం ఎందుకమ్మా? బంగారం కోసం మీ ఆయన్ని బుర్ర తినేసి పీకి పాక పెట్టడం ఎందుకమ్మా? మాకు తాడు చేసావు కాదు, నాకు ముక్కుకి ఇచ్చావు కాదు, నా చూపుకి ఇచ్చావు కాదు, అది చేసావు ఇది చేసావు కాదు అని ఎప్పుడు మీ ఆయన బంగారం అంటున్నావు. ఆ బంగారం ఎంతమంది మీద పోయి 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 ఆయమ్మ పోయి అమ్మకి ఇది అమ్మ పోయి ఆయమ్మకి ఇచ్చి ఆయమ్మ పోయి ఈ అమ్మ టికెట్ బకెట్ తనీసి ఆయమ్మకి ఇచ్చి ఆయమ్మ బకెట్ తనీసి అమ్మకి ఇచ్చి బకెట్ తల్లి 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 ఇలాంటి తల్లిన బంగారం నీకు ఎందుకమ్మా? చక్కగా భగవంతుడా నాకు బంగారం వద్దు, బంగారం లాంటి భర్తనివ్వవయ్యా, బంగారం లాంటి బిడ్డలనివ్వవయ్యా, బంగారం అంటే మనస్సునివ్వయ్యా. ఈ బంగారం ఎందుకయ్యా? మేము పెట్టుకున్నాం ఇది బంగారం అని. ఆ బంగారం కాదు అనుకుంటే బంగారం కాదు. కాబట్టి మానవుడు తయారు చేసుకుంది బంగారం, కానీ నీవు తయారు చేసిన మనస్సు ఉన్నదే, అటువంటి బంగారం అంటే మనస్సు నాకు ఇవ్వవయ్యా అని కోరుకోవాలండి. జై శ్రీరామ్. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం గడపాలమ్మా.
మన గ్రామానికి పేరు తేవాలమ్మా. రామచంద్రాపురం అంటే మీ అందరూ సీతమ్మ తల్లులమ్మా. ఈ ఊర్లో ఎవరెవరు మగవాళ్ళు ఉన్నారో రామచంద్ర స్వాములు రూపాలమ్మా. ఇక మహిళా మతలు ఆడవాళ్ళందరూ స్వరూపాలు సీతమ్మలా చక్కగా ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎన్ని కష్టాలు మనకు రాకపోతే ఎవరికి వస్తాయమ్మా? ఒక అమ్మ గుడికి వెళ్ళింది, గుడికి వెళ్ళి టక్ కొట్టి కొట్టక కొట్టి కొట్టేస్తున్న పొట్ట కొట్టేసి కొట్టి 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 దేవుడా 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 అని చెప్పి ఆయన మా కష్టాలు లేకుండా చూడవా అంటుంది. ఏం చూడాలంట? కష్టాలు లేకుండా. దేవుడు ఏదడిగినా ఇస్తాడు వింటాడు కానీ ఆ మాట అంటే ఆయన తాముడు దూరం వెళ్ళిపోతాడు. ఆయన కష్టాలు లేకుండా అంటే నీకు కష్టాలు లేకుండా చేసేస్తే నువ్వు గుడికే వస్తావు. అసలు చెప్పండి, జీవితంలో కష్టాలు లేకపోతే దేవుడు దానం పెడతాడా? అయ్యా మన ఇంట్లో దీపం నాకేంటి దీపం, నేనే లక్ష్మీదేవి అనుకుంటే దీపం పెడతాండి, పెట్టరు కదా. కాబట్టి భగవంతుడు ఎత్ర ఎత్ర శరీరం విద్యతే తత్ర తత్ర సుఖ దుఃఖానుభవ వర్తతే. శరీరం ఎప్పుడైతే మనం పొందామో ఈ సుఖ దుఃఖాలు కష్ట సుఖాలు మనకి వస్తాయి. దేవుళ్ళకే కష్టం వచ్చాయి, సీతమ్మ తల్లి బాధలు పడలేదా? శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భ జాత భువనైక మాత వధూవరాభ్యాం వరదా భవంతు. అటువంటి సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిలోంచి వచ్చిన తల్లి, అటువంటి ఆ మహాతల్లికి బాధలు తప్పాయా? విష్ణుమూర్తి అంశతో వచ్చినటువంటి అవతారము శ్రీరాముల వారు పార్వతి అమ్మవారికి ఎన్ని బాధలు వచ్చాయి? ఆ దక్షుడు అవమానం చేస్తే వామగుండంలో పడిపోయి ప్రాణోత్సాహం చేసేలేదా? పార్వతీ పరమేశ్వరుకి బాధలు రాలేదా? లక్ష్మీనారాయణకి బాధలు రాలేదా? లక్ష్మీదేవి అలాగే భూలోకానికి కొలహాపురం వచ్చేలేదా? శ్రీ మహావిష్ణువు ఏడు కొండల్లో పొట్టల్లో పడిపోయి ఆ బ్రహ్మాది దేవతలు పాలు పోస్తే పాలు తాగుతూ పొట్టలో స్వామివారు జీవించలేదా? కాబట్టి లోకంలో పుణ్య పురుషులు పతివ్రత శిరోమణులు భక్త శిఖామణులు యోగులు చాగులు అందరూ బాధలు పడి మహాత్ములైన వాళ్ళే. కాబట్టి నీవు బాధలు పడుతున్నావంటే భగవంతుడు నీకు పరీక్ష పెడుతున్నాడు. బంగారాన్ని కొలిమిలో కాల్చి ఆ కొలిమిలో కాల్చి బంగారాన్ని ఒక తాడుగా ఒక ఆభరణంగా తయారు చేయాలంటే శుద్ధి దెబ్బలు తిన్నదే ఏదైతే ఆభరణము కాదు. అలాగే ఎవరైతే ఇంటిలో బాధలు కష్టాలు వస్తున్నాయా, భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తున్నాడు. నిన్ను దగ్గర తీసుకోవడానికి నీలో ఉండే ద్వేషాలు నీలో కష్టాలు అవన్నీ కూడా దూరం చేయడానికే నీకు పరీక్షలు పెడుతున్నాడు తప్ప నీ మీద ప్రేమ లేక కాదమ్మా. బాధలు వస్తున్నాయంటే భగవంతుడికి నువ్వు దగ్గర అవుతావు. కుంతీదేవి కృష్ణ పరమాత్మ అడిగాడు, అత్త అత్త నా అవతారం చాలించి వెళ్ళిపోతున్నాను, ఏదైనా కోరుకో వరం అంటే. కృష్ణ నాకు వరమ అయినా కాబట్టి నాకు వరం అంటే మరేమి లేదు, మాకు సంపదలు భోగాలు ఐశ్వర్యాలు నాకు ఏమీ వద్దు, రోజుకు ఒక కష్టం వచ్చినట్టుగా నన్ను దీవించు అన్నదట. రోజుకు ఒక ఇదేంటి నాయన కష్టం కోరుకోవడం ఏంటి? రోజుకు కష్టం నీకు రావాలా? రోజుకో కోటి రూపాయలే మనకు అడిగితే రోజుకో కోటి రూపాయలు ఇచ్చింది ఆయన అంటాడు. అంతే కదమ్మా, రోజుకో కష్టం కోరింది కుంతి మాట. కృష్ణ పరమాత్మ అత్త ఏంటి కోరిక, లోకంలో ఎవరైనా కష్టాలు కోరుకుంటారా? మొట్టమొదటి వ్యక్తి నీవే అంటే, కృష్ణ నువ్వు నాకు రోజుకో కష్టం ఇచ్చావనుకో, కష్టం వచ్చినప్పుడు నా హృదయంలో ఆ బాధలు తలుచుకుంటూ నిన్ను తలుచుకుంటానయ్యా. కాబట్టి మనసులో ఏ రోజైతే నిన్ను తలుచుకున్నానో దేవదేవుని చింతించు దినము దినము. ఏ రోజైతే మిమ్మల్ని మనసారా నేను నిన్ను ధ్యానించానో అదే పవిత్రమైన రోజు నాకు. కాబట్టి ఎవరైతే విపదో నైవ విపద సంపదో నైవ సంపద విపదం విస్మరణ విష్ణు సంపదం నారాయణ స్మృతం. ఈ లోకంలో నిజమైన దరిద్రుడు నిజమైన ధనవంతుడు ఎవడాడండి? నారద మహర్షికి శ్రీ మహావిష్ణువు అన్నారు, నారద విపదో నైవ విపద సంపదో నైవ సంపద. ఎవడైతే సంపదలు మాకు ఉన్నాయి, భూములు 100 ఎకరాల భూమిని నేను, 30 ఎకరాలు 20 ఎకరాలు ఉంది నా ఇంటిలో, నా బ్యాంకులో 1 కోటి రూపాయలు బ్యాలెన్స్ ఉంది, 50 లక్షలు 30 లక్షలు డబ్బు ఉన్నాయి, దేవుడితో నాకేం పని ఉంది అని ఎవడైతే ధనాన్ని పట్టుకొని దైవాన్ని వదిలేస్తాడో వాడే నిజమైన దరిద్రుడు అన్నారు స్వామి వారు. మరి ధనవంతుడు ఎవడండి? ధనవంతుడు ఎవడు అంటే ఇంటిలో కష్ట నష్టాలు బాధలు ఇబ్బందులు తినడానికి తిండి లేక అనేక ఇబ్బందులు పడుతూ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని పరీక్షలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా భగవంతుడు నామాన్ని భగవంతుడు భజన విడిచిపెట్టకుండా నిరంతరము భగవంతుడి మాటలు సత్సంగాలు ఆశ్రమాలు దేవాలయాలు భజన కార్యక్రమాలు దాన ధర్మాల్లో తనకు తోచినటువంటి సేవ చేస్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తినడానికి తిండి లేకపోయినా భగవంతుని ఆరాధించినటువంటి వ్యక్తే నిజమైన ధనవంతుడు అన్నారు పరమాత్మ. కాబట్టి ఈ లోకంలో నిజమైన ధనవంతుడు ఎవడండి? భగవంతుడిని ఆశ్రయించిన వాడు ధనవంతుడు.
డబ్బు ఐశ్వర్యం ఉందని దేవుణ్ణి వదిలేవాడు దరిద్రుడు. ఎలాగ బ్రతుకుతామో డిసైడ్ యువర్ సెల్ఫ్. మనకి మనమే ఇక నిర్ణయం చేసుకోవాలి. ఎలా బ్రతుకుతామా? దరిద్రులా బ్రతుకుతామా? ధనవంతుల్లా బ్రతుకుతామా? ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గుడిని బాగు చేసినటువంటి తొండమామ చక్రవర్తి గర్భగుడిలోకి వెళ్ళి బంగారం పూలతో పూజిస్తున్నాడట వెంకటేశ్వర స్వామికి. పాపం కుమ్మరి దాసుడు ఎక్కడో మన రామచంద్రాపురం సుదూరమైనటువంటి గ్రామంలో చిన్న పాకలో మట్టి వెంకటేశ్వరుని తయారు చేసుకొని ఆ మట్టి విగ్రహాన్ని కాల్చి అక్కడ ఏమో మట్టి పువ్వులు కాల్చి మట్టి పువ్వులే బంగారం పువ్వులు అనుకోవయ్యా వెంకటేశ్వర అంటూ వెంకటేశ్వర సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ్వర సమోదేవు నా భూతో నా భవిష్యత్ అంటూ ఆ వెంకటేశ్వర స్వామి పాదాల మీద చక్కగా పువ్వులతో పూజిస్తూ ఉన్నారట. ఎప్పుడైతే మట్టి పువ్వులతో పూజిస్తున్నాడట ఆ తొండమాం చక్రవర్తి గర్భగుడిలో పూజిస్తున్నాడు ఏడుకొండల మీద. ఈయనేమో ఇంటి దగ్గర ఆ కుమ్మరి ఆయన ఆ కుమ్మరి దాసుడు ఆ చిన్న పాకలో మట్టి పూలతో పూజేటువంటి తమోపహం సమస్త దరిద్రాలు ఎగిరిపోతాయట. ఆమె దీపేన సాధ్యతే సర్వం. అలాగే ప్రతిరోజు ఎవరైతే దీపం పెడతారో ఎవరైతే ముఖద్వారం అంటే నీ భర్త నీ బిడ్డలు ఆ ద్వారబంధాన్ని దాటి వెళతారు అవతలకి. కాబట్టి వెళ్ళేటప్పుడు ఒక దేవాలయానికి ద్వారబంధం ఎలాగైతే నీవు దండం పెట్టి గుడిలోకి వెళ్తావో అలాగే ఈ గృహానికి కూడా ఆ ద్వారబంధం ముఖద్వారం అమ్మ. అటువంటి ముఖద్వారం ఎప్పుడు కూడా పసుపు కుంకుమతో ఆ ద్వారబంధం మీద చిన్న రాగి చెవులతో అందులో పసుపు కుంకుమ నీళ్లు పోసి అందులో ఒక పుష్పం వేసి ఆ చిన్న కలశానికి ఒక బొట్టు పెట్టి అది శోభిల్లుతూ ఉండాలి. అది ఒక భగవంతుడు దేవాలయానికి ఉండేటువంటి ద్వారబంధంతో సమానం. కాబట్టి అటువంటి ద్వారబంధాన్ని దాటి నీ భర్త వెళితే శుభంగా మళ్ళీ ఇంటిలోకి వస్తాడు, పిల్లలు శుభంగా వస్తారు. కాబట్టి ప్రతి ఇంటికి కూడా పసుపు పారాన్ని ఉండాలి. కానీ ఒక అమ్మ ఒక నిమిషం కూడా ఉండదు. ఇలాగ పసుపు రెండానికి 10 సెకండ్లు, కుంకుమ బొట్టు పెట్టి 30 సెకండ్లు ఏమన్నా అడును పూసిందమ్మా. ఇప్పుడే సీరియల్ చూడడానికి వరాయి కొట్టదమ్మా, సీరియల్ చూడడానికి మాత్రం ఎప్పుడైపోయిందమ్మా, ఎప్పుడైపోయింది తల్లి, ఎంత వేగంగా అయిపోయిందమ్మా, ఇది ఏంటమ్మా ఏం సీరియల్ అమ్మా, ఆ ముష్టోడు ఎప్పుడే ఆపేసినాడమ్మా అంటే తిట్టేడాడు. సీరియల్ చూడడానికి నడుము నొప్పులు లేవు, కాలు పీకులు లేవు, సినిమా చూడడానికి ఏ నొప్పులు లేవు. అదే కానీ దేవుడు సమాజాన్ని ఎవరు కాపాడుతారు? అందుకే రోజుకి యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, రోజుకి అనేక అన్యాయాలు అక్రమాలు. ఈ ధర్మాన్ని వదిలేసి పసుపు కోటింగ్ వేసింది ఒక అమ్మ. ఏమిటేసిందండి? పసుపు కోటింగ్. రోజు పసుపు ఎవరు పెడతారని చెప్పి పసుపు రంగు అన్నమాట. కుంకుమ అది కూడా కలరే, కుంకుమ బొట్టు అది కూడా కలరే. మా ఇంట్లో ఇంకేం ఆశీర్వానికి వస్తారు స్వామీజీ, మా ఇంట్లో ఏమిటండి ఈ బాధలు ఈ కష్టాలు ఇవి ఎప్పుడు పోతాయండి, ఎలాగండి మాకు ఎలాగ వస్తుంది, లక్ష్మీదేవి అలాగ వెళ్ళిపోతుందండి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఏమిటండి మాకు ఇబ్బందులు అంటే అమ్మా ఈ ఒకటి పోతే ఒకటి ఆగాలంటే ఆ సీరియల్ ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి తగ్గాలమ్మా. ఏమి తగ్గాలమ్మా? అది తగ్గ, ఇది ఒకటి పోతే ఒకటి పోతే ఎందుకు వస్తున్నాయి, అవి ఒకటి పోతే ఒకటి పోతే అవి రావడం వల్ల ఇవి తయారైపోతున్నాయి. అయ్యమ్మ ఇంట్లో దీపం పెట్టదు, సాయంత్రం ముగ్గు లేదు, ఆ ముగ్గు పెట్టి పాపం ఒక అమ్మాయి ఏమో ముగ్గు పట్టుకొని తెల్లవారి సాయంత్రం ముగ్గు పెట్టాలంటే పాపం బయటికి వచ్చింది. ఆ పక్కింటి పిన్నిగా ఓలే పిన్ని అది అక్క చెల్లో పిలిచి ఓలే నాకు టెన్షన్ అయిపోతుంది, ఏమిటి ఏమైపోతాయి ఈరోజు సీరియల్ ఇప్పుడు ముగ్గు తర్వాత పెట్టుకున్నాను రాజేస్తే నేను టెన్షన్ కొనలేకపోతున్నానే, నువ్వు నా తోడుగా కూర్చో ఏడు కొట్టేస్తుందో పొడి చేస్తుందో సీరేస్తుందో తోసేస్తుందో యాక్సిడెంట్ అయిపోతుందో. ఏమిటమ్మా సీరియల్ ఏమమ్మా ఈ టెన్షన్, నీ బిడ్డలు ఎలాగొన్నారో ఎలా చదువుతున్నారో నీకు టెన్షన్ ఉండాలి. కానీ మా ఆయన శ్రీకాకుళం వెళ్ళారు ఇంకా అక్కడ టెన్షన్ ఏంటమ్మా, వాళ్ళు ఏదో నటిస్తుంటే నీవు చూసినట్టుగా నటిస్తే సరిపోతుంది కదా, అదేమో నిజమమ్మా వాళ్ళు నటిస్తే ఈ అమ్మ జీవించేస్తుంది, ఈ అమ్మ నువ్వెందుకు జీవించేస్తావమ్మా, ఆ సీరియల్ అయిపోతే ఈ అమ్మ ఏడ్చేయడాలు, వాళ్ళు ఏదో అమ్మ ఏడిస్తే డబ్బుల కోసం వాళ్ళేమో ఏడిస్తే డబ్బులు ఇచ్చి మనం ఏడుపు ఎందుకండి, మరి కనెక్షన్ డబ్బులేమో
నెలకు 300 400 కట్టాలి. వాళ్ళు డబ్బుల కోసం ఏడిస్తే మన అమ్మలేం చేస్తున్నారని నిజంగా డబ్బులు చేర్చుకుంటాం అన్నమాట. పోనీ ఒక సీరియల్ మీద అయినా ఒక సీరియల్లోనైనా ఆడవాళ్ళని గౌరవంగా చూపెడతాం, సంతోషిద్దాం, కొన్ని తప్పులేదు. ఒక్క స్త్రీనైనా ఆడవాళ్ళు ఏ అందులో చేసే అంటే నేను చూసుకుంటాను అంటుంది. ఈ అమ్మలాక గౌరవాలి దాన్ని ఇమిటేట్ చేయడాలు, దాన్ని అనుకరించడాలు. ఒక సీరియల్లో కొత్తగా పెళ్లి కూతుని ఎలా విడగొట్టియాలి, విడగొట్టి పక్కన విడగొట్టలేదు అంతే ఆ సీరియల్లో. దాన్ని చూసి ఈ అత్తనాలు ఏం చేస్తారు, ఓహో మా కొడుక్కి కోళ్ళకి ఇలా శిక్షి పెట్టాలా అని వాళ్ళేమో అలా తెలియదవుతుంది. కొన్ని సీరియల్ ఏం చేస్తున్నారు, అత్తమామలు చదువులు ఎలా పెట్టాలి కోడల్లో నేర్పుతున్నాం, ట్రైనింగ్ అనమాట, అట్లీ ట్రైనింగ్ ఈ కోడలు చూసి అత్తమామ ఎడగొట్టేస్తున్నారు కొంతమంది. మరి కుటుంబాలు విడిపోతే ఈ ధర్మాన్ని రక్షించిన వాడు వాడికి బుర్ర బుద్ధి ఉందా, ఒరే దిక్కుమాలోడా సీరియల్లో మా ఆడజాతిని మా స్త్రీ జాతిని ఏమిట్రా ఎంత కించపరి చూపెడుతున్నావు అన్ని అంత వీళ్ళందరూ ఆడవాళ్ళేనా పళ్ళు పడపడ పడపడ పెరిగేస్తాడు అమ్మ ఏ అనేసి ఓ అనురాగమాట అది ఒకటి ఇదట ఏమండి ఏవి మగల దగ్గర అది అయిపోయినట్టు మగల దగ్గర ఇప్పుడు ఆడపడుచు కుక్కం పొట్టు రకరకాల సీరియల్లు ఇలా టెన్షన్ అయిపోతున్నారు అనమాట. ఒక గ్రామంలో ఒక ఆయన అన్నాడండి, స్వామి పెద్దలు వినండి జాగ్రత్తగా, ఒక ఆయన నిలబడి అన్నాడు, స్వామీజీ మీరు సీరియల్ చెప్పగానే నాకు గతంలో నాకు జరిగిపోయిన అన్యాయం గుర్తుపడతాను, మీ ఆవిడ ఏడు చేసిందో చెప్పురాని అని భక్తులందరూ టెన్షన్ అయిపోతున్నారు అన్న. మా ఆవిడండి ఆ రోజు సీరియల్ చూసుకొని వంట చేసిందండి. ఓరి బాబు ఇది చెప్పడానికైనా ఈ ఆవిడే కాదు ఆయన అందరూ చేసిన పని చాలామంది ఇటు సీరియల్ చూసి అటు వంట చేసే రెండు ఇబ్బంది లేకుండా అటు ఇటు తిరిగి చేస్తున్నారులే కూర్చోండి. లేదు స్వామీజీ ఆ రోజు మా ఆవిడ టెన్షన్ అయిపోయిందండి, ఈ సీరియల్ టెన్షన్లో సాల్ట్ పౌడరు ఏది ఉప్పు కొండ వేయడానికి బదులుగా ఆ పక్కనే సర్పట అబ్బా ఉందండి. ఏ డబ్బా అండి సర్పడబ్బ రెండు ఎలా ఉంటాయమ్మా, రెండు తెల్లగా ఉంటాయి పాల్చలేం కదా, సర్ప గుండ సాల్ట్ గుండ రెండు ఒకేలా ఉంటాయి. ఈ అమ్మ ఈ టెన్షన్ వాళ్ళమ్మ టెన్షన్లోన ఈ డొక్కులో చేయి పెట్టకుండా సర్పగొండలో చేయి పెట్టి పోసిందట సాంబారు కూరలోను. ఇదండి ఏం జరిగింది నాయన అని అడిగాను, స్వామీజీ ఏమవుతుందండి తెల్లవాళ్ళు మా పిల్లలకి మాకు నడగొట్టేసిందండి మా ఆవిడ, యావో వారికి నిద్ర లేవండి అన్నాడండి. అయితే ఏమయ్యా మరి నిద్ర లేకుండా మీ ఆవిడ ఇలా చేసింది కాబట్టి నేను అనుకున్నాను పాపం నుంచి కొట్టేసావేంటి మీ ఆవిడ నేను అడిగాను అంటే ఆయన అన్నాడు, పాపం నుంచి కొట్టేసావేంటి అయ్యా అంటే స్వామీజీ అంత ధైర్యం నాకు ఎక్కడ తండ్రి అంత ధైర్యం లేదంట. మరి ఏం చేసినాను ఆయన అంటే రాజీ చేసుకున్నానండి మా ఆవిడతో. ఏమన్నాయండి రాజీ అంటే, అమ్మా నీ పుణ్యం ఉంటుంది రాత్రి 9 పర్వాలేదమ్మా బాగా సీరియల్ అన్నీ అయిపోయిన తర్వాత వంట చెయ్యాలమ్మా అదైనా పర్వాలేదు అలా ఉంటాం అరుగుల మీద కూర్చొని. ఇది మన పరిస్థితి. ఆ సీరియల్లు మీ అందరూ కూడా మగవాళ్ళు అందరూ ఏమో బాధపడుతూ ఆడవాళ్ళందరికీ సాయంత్రం వాళ్ళు వెళ్ళిపోతారట ఆరోగ్యశాల ఫుల్ ఎనర్జీ ఎనర్జీ రావాలట. ఎనర్జీ రావాలంటే మరి సమాజాన్ని ఎవరు కాపాడుతారు ఏమిటి ఇటువంటి దయనీయమైన పరిస్థితిలో ఆడతల్లందరికీ సీరియల్ అతుక్కుపోతే మగవాళ్ళందరి సీసాలకు అతుక్కుపోతే ఇక ఇంట్లో చదువుకునే పిల్లలకి సెల్ ఫోన్లకు అతుక్కుపోతే సి దీస్ ఆర్ ద 3 ఫోబియాస్ డిటీరియరేటింగ్ అవర్ వాల్యూస్ ఆఫ్ అవర్ ఏన్షియంట్ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. మన హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేసేస్తున్నాయి ఈ 3 సీలు. కాబట్టి సమాజం బాగుండాలంటే మహిళామ తల్లులు ఆ సీరియల్కి ఒక దండం పెట్టాలి. ఇంటికి ఒక పూతం తయారైపోయింది, ఇంటికి ఒక ఏమిటా పూతం, ఏదా పూతం, టీవీ పూతం. పూర్వం దెయ్యాలు ఉండేవాట, అవేమో నూర్పులు నూర్చేసేవాట, అవేమో కళ్ళాల్లోకి వెళ్ళి మడులు ఏమంటే పెద్ద పెద్ద దెబ్బలు పెట్టేసేవంట, గెంజన్నం పెడితే చాలంట పూర్వం పెద్దలు చెప్పేవారు. ఎవరికైనా చెప్పలేదు కదా దెయ్యాలు, ఇక్కడ పడుకునే వాళ్ళని అక్కడ దించేసేవాడు మనసాలతో మోసేసి. మరి ఆ దెయ్యాలన్నీ ఏమైపోయాయి అవి అనుకున్నాయి, ఒరే నాయన మనమే దెయ్యాలైతే ఈ మానవ మనకట్టే దెయ్యాలైపోయా ఏమైపోయారండి ఇప్పుడు జనరేషను.
మేమే దెయ్యాలి మనకు. ఇంటి అమ్మా మనం ఏ ఊరు ఎల్లక్కర్లే, ఎందుకు ఇంటికి ఒక దెయ్యం తయారు అయిపోయిందమ్మా. ఇంటికి ఏం తయారు అయిపోయిందండి? ఆ ఇంట్లో నలుగురు ప్రశాంతంగా ఉంటారండి. ఒక అమ్మ గోర 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 అయ్యమ్మ దెయ్యం అమ్మ. ఆ అమ్మ రాగానే ఏమండి ఏమండి వస్తున్నాను బాధపడుతుంది జాగ్రత్త అండి అని చెప్పి మీరందరూ సైలెంట్ గా లేకపోతే అనకట 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 అనక అయిపోతుంటూ ఉంటాయి. మరి ఏది ప్రశాంతత? కాబట్టి ఇంటికి ఒక దెయ్యాలాగా మారిపోతే ఇక దెయ్యాలకి చోటు లేక ఏమైపోయారు? ఎక్కడో దాంటావు కానీ రోజుకు ఒక 20-30 దండాలు పెడతాండి. ఆ దండాలు కాదు అన్నా, నమస్కారాలు పెడతాం దండాలు అండి. ఏమ్మా ఇలాంటి దండాలు పెడితే ఆ పెళ్లి వివాహం పెళ్లి జరిగేటప్పుడు ఆ పచ్చని పందిర్లు సప్తమహర్షులు సాక్షిగా, 3 కోట్ల దేవతలు సాక్షిగా, పంచభూతాలు సాక్షిగా, అక్కడ ఉండేటువంటి పెద్దల పేరంటాల సాక్షిగా, గ్రామ దేవతలు సాక్షిగా, మీ ఇద్దరు కూడా పవిత్రమైన మంగళ వాయిద్యాలతో ఒక దేవాలయం ప్రతిష్ట అయ్యేటప్పుడు వాయిస్తారు మంగళ వాయిద్యాలు. పెళ్లిలో ఎందుకు పెడతారు? అదేమి దేవ దైవ కార్యమా? అదేమైనా దేవాలయం ప్రతిష్ట ఎందుకు మంగళ వాయిద్యాలు పెడుతున్నారు అంటే, ఏ భార్యాభర్తలారా, ఓ నూతన వధూవరులారా, మీరు జరుగుతున్నటువంటి వివాహం ఇది లోక కళ్యాణం కోసం. దీనికోసం మిమ్మల్ని ఆధారంగా చేసుకొని ఈ సృష్టి ఇంతటితో ఆగిపోకూడదు. ఈ ప్రకృతిలో ఎన్నో జీవులు మానవుల మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. ఆ వంశాలన్నీ నాశనం అయిపోకూడదు, అంతరించిపోకూడదు. కాబట్టి సృష్టి బాగుండాలన్నా, ఈ ప్రకృతి బాగుండాలన్నా గ్రామాలలో పట్టణాల్లో భూమి మీద భార్యాభర్తలు ఉండాలి. ఎవరన్నా భార్యాభర్తలు అంటే శ్రీరామ పత్ని, జనకస్య పుత్రి, సీతాంగన సుందర కోమలాంగి, భూగర్భజాత భువనైక మాత, వధూవరాభ్యాం వరద భవంతు. సాక్షాత్తు సీతారాముల తాలూకా ప్రతిరూపాలే ఈ భూమి మీద పెళ్లి చేసుకున్నటువంటి ప్రతి జంటలు కూడా. ఈ ఎవరైతే వివాహం జరిపించుకుంటున్నారో పెళ్లి చేసుకుంటున్నారో వారి సీతారామచంద్రుడు రూపాలట. అటువంటి సనాతన ధర్మం కాబట్టి భర్త పాదాలకి రోజు కూడా ఎవరైతే నమస్కారం చేస్తారో, ఎవరైతే తెల్లవారి ఇల్లుని కనీసం తడిగోడతో తుడుచుకుంటారో, ద్వారబంధానికి పసుపారాన్ని చక్కగా అలంకారం కలసం పెట్టుకుంటారో, ఇంటి ముందు తులసమ్మ వారికి ఒక నమస్కారం పెట్టుకుని పూజిస్తారో, బయటికి ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు నుదుటిలో చక్కగా కుంకుమ బొట్టు స్టిక్కర్లు కాదమ్మా. ఏమ్మా స్టిక్కర్లు పెట్టారంటే ఎవరైనా లేదు తీసేస్తుందా బాబ పసుపు లక్ష్మీదేవి అమ్మ, కుంకుమ గౌరీదేవి, మాంగళ్య గౌరీదేవి. ఎవరైతే కుంకుమ బొట్టు పెట్టి మధ్యలో క్యారణేత్రం ఉంటుందమ్మా, అక్కడ ఎక్కడైతే బొట్టు పెట్టుకున్నావో ఆ అమ్మ ఎంత పనిచేస్తున్న సైంటిఫిక్ అప్రోచ్ అనమాట. సైన్స్ ప్రకారం ఎవరైతే బొట్టు పెట్టుకుంటారో వాళ్ళకి ఎంత కష్టపడినా శ్రమ పడినా వారికి అలసట రాదంట. ఈ జ్ఞాననేత్రము ఇక్కడ ఉండే నాడులు చక్కగా పసుపు పారాని మీద నుండి ఇక్కడ కుంకుమ ఉంటే 24 గంటలు పనిచేసిన అలసిపోకుండా 72,000 నాడుల్ని యాక్టివేట్ చేస్తాయట ఈ కుంకుమ పసుపు పారాని. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంత గొప్పది, అంత గొప్పది. కాబట్టి ఆ విధముగా ఉండాలి తప్ప కుంకుమ ఎవరైతే ధరిస్తారో కుంకుమం శోభనం దిలోసారి అయితే పసుపు అయితే పసుపు చిక్కు 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 ఈ చీర చిక్కు చిక్కు చక్కెర చిక్కు చిక్కు ఏమొస్తుంది ఏమీ నో యూస్ ఏట ఏమీ. కాబట్టి చక్కగా ఇక్కడ స్టిక్కర్ పెట్టుకున్నారనుకోండి అది గట్టిగా అంటేసి అట్టలా అంటేసి ఆ జ్ఞానయాత్రాన్ని గట్టిగా నొక్కేసి ఇటువంటి కదలక అనేక రకాల అనారోగ్యాలకి కారణం. కాబట్టి భారతదేశం మన ఇల్లు బాగుండాలంటే ముందు ఇంటిలో ఉండేటటువంటి పునాదులు, ఇల్లు నువ్వు బలంగా నువ్వు 3 అంతస్తులు వెయ్యాలంటే పిల్లర్స్ బాక్సులు ఎంత గట్టిగా
12 mm, 16 mm, 20 mm గజాలు ఎంత గట్టిగా వేస్తే 4 ఫోర్లు గట్టిగా కట్టగలుగుతున్నావు. అలాగే ఇల్లు అనే కుటుంబం, ఇల్లు అనేటువంటి దేవాలయం, ఆ గృహం అనేటువంటి దేవాలయంలో నీ మనవలు, నీ మనవలు, నీ బిడ్డలు, నీ కొడుకులు, నీ కూతుర్లు ఆరోగ్యముగా మంచి విజ్ఞానంతో మంచి ఐశ్వర్యంతో నీ ఇల్లు శోభిల్లాలంటే తప్పనిసరిగా పునాది ఎంత గట్టిగా ఉంటే 3 అంతస్తులు కట్టగలవు, ఆ ఇంటిలో ఉండేటువంటి ఆడవాళ్ళు అంత శుచి శుభ్రంగా ఉంటే తప్ప ఆ ఇల్లు రక్షించబడదు. జై శ్రీరామ్. ఆ ఇల్లు రక్షించబడదు. ఇదేమిటి పెద్ద కష్టమమ్మా? మిమ్మల్ని ఏమైనా రోజు సముద్రం ఒడ్డుకి వెళ్ళి సూర్య నమస్కారాలు చేయమంటున్నారా? ఆశ్రమాలు కొంచెం కాషాయ బట్టలు వేసేయమంటున్నారా? గంటల గంటల తరబడి పూజలు చేసుకోమంటున్నారా? ఏమీ లేదు. నీ పనులు నువ్వు చేసుకుంటూ ఆ పరమాత్మ పాదాలను ఆశ్రయిస్తూ చక్కగా నీ ధర్మాలను పోషించుకున్నావా? నీ జన్మ ధన్యం, నీ కుటుంబం జన్మ ధన్యం, నువ్వు చేసిన పుణ్యం ఎప్పటికీ ఎంత రాదండి. వాళ్ళ అమ్మా నాన్నలు చేసిన పుణ్యం అయ్యా నీ బిడ్డలకు వచ్చింది. వాళ్ళ తాత ముత్తాతలు చేసిన పుణ్యం అండి. ఎంత దాన ధర్మాలు చేసేవారు, చివరికి దానం చేసి చేసి సమస్తం కోల్పోయారయ్యా. పాపం తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడిపోయారు. మళ్ళీ వాళ్ళ పుణ్యం మన వల్ల కాసిందండి, మళ్ళీ ఐశ్వర్యం బయలుదేరిపోయిందండి. వాళ్ళ పుణ్యం అండి అంటున్నారా లేదమ్మా? చెప్పండి రామాయణ. కాబట్టి మనం ఎందుకు ధర్మంగా జీవించకూడదు? కాబట్టి 1 గంట ఉదయం, 1 అరగంట సాయంత్రం, 1 అరగంట చక్కగా దీపం పెట్టుకొని దండం పెట్టుకొని మాతాజీ చెప్పారే ఒక మంత్రాన్ని, ఒక గురువు ద్వారా ఒక మంత్రాన్ని తీసుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ రామాయ నమ, ఓం నమ గణపతియ నమ, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, ఓం శ్రీ మాత్రే నమ, మీకు ఏ దైవమైతే ఇష్టమో ఆ మంత్రాన్ని చక్కగా దీపం పెట్టుకొని కిందన ఒక చప్ప చక్కగా చాపు, ఒక ఆసనం వేసుకొని, ఒక తలగాడు, ఒక బొంతో లేకపోతే ఒక తువ్వాలు వేసుకొని ప్రశాంతంగా ఆ భగవంతుడికి చక్కగా ఆరాధన చేసుకొని, స్వామి ఈ శరీరము నువ్వు ఇచ్చినది, ఈ శరీరము నీ ప్రసాదం. మనవుడా మమత వీడరా, ఓ మానవుడా భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని భగవంతుడికి ఇవ్వవయ్యా, భగవంతుడు ఇచ్చిన పుష్పాలు భగవంతుడికి ఎలా పెడుతున్నావు, పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆ ఫలాలు, పళ్ళు, అరటి పళ్ళు, జామి పళ్ళు, లేకపోతే సపోట మరొకటి మరొకటి భగవంతుడు నైవేద్యం ఎలా పెడుతున్నావు. అలాగే భగవంతుడు ఇచ్చినటువంటి వడపప్పు, ఆ పెసరపప్పు, మినపప్పు, అలాగైతే అందులో అటుకులు కలిపి నైవేద్యంగా పెడుతున్నావు, అర్పిస్తున్నావు. అలాగే భగవంతుడు ఇచ్చిన శరీరం అయ్యా ఇది, నువ్వు తెచ్చుకుంది కాదు ఇది. ఈ శరీరం ఎవరిచ్చారు మనకి? ఎవరిచ్చారమ్మా? మళ్ళీ ఎవరు తీసుకుంటారమ్మా శరీరాన్ని? ఇలా ఆయనే తీసుకుంటారు. మరి ఆయన ఇచ్చిన శరీరం ఆయన తీసుకోకపోతే మనం ఎవరి మధ్యలో? నువ్వు ఒక గ్లాస్ విసిరేసావు బయటికి రోడ్డు మీద, పక్కింటి ఆవిడ అడిగింది పిండి పిండి, అదేంటి గ్లాస్ విసిరేసావంటే నా గ్లాసే నా ఇష్టం అంటావు. ఆవిడ నోరు మూసాడు, నీ ఇష్టం అమ్మా చూసాడు. మన పిల్లలు మనం కొడుతున్నాం, అదేంటండి పిల్లలు కొట్టేస్తున్నారంటే మా పిల్లలు మా ఇష్టం, మీరు మీకు ఎందుకు అంటే కొన్ని వారు మూసి వెళ్ళిపోతారు. నీ వస్తువుల మీద నీకు ఎలాగైతే అధికారం ఉన్నదో అది ఉంచాలన్నా విసిరేయాలన్నా. అలాగే తల్లి జన్మను బట్టి, ఎవరి జన్మను బట్టి, అక్కడ కూడా ఒక స్త్రీ ఉండబట్టి, అక్కడ కూడా ఒక మాతృమూర్తి ఉండబట్టి, ఆయమ్మ కూడా ఎక్కడి నుంచో అడుగు పెట్టబట్టి మీ భర్తకి ఐశ్వర్యం వచ్చింది. కాబట్టి ఈ ప్రపంచము, దేశము, సమాజము, ఊరు, వాడ, పట్టణము, గ్రామము, పల్లెలు ఎక్కడ ఏది బాగుండాలన్నా ముందు ఇళ్లలో ఉండేటటువంటి మహిళా తల్లు ఎలా ఉండాలి మీరు నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు కూడా మీ ముఖం రాత్రి పగలు ఎప్పుడు కష్టపడినా తెల్లవారి నుండి 4 గంటల నుండి సాయంత్రం రాత్రి 9, 10, 11 గంటల వరకు కూడా మన అమ్మమ్మలు నాయనమ్మలు కష్టపడి ఎంతో బాధలు తినడానికి తిండి లేక పోయేటటువంటి దయనీయ స్థితిలో కూడా వెళ్ళి ఆనంద పడిపోయి మా చుట్టాలు వచ్చారు రాత్రి 7 అయిపోయింది 8 అయిపోయింది అని విచారించకుండా అరిగెత్తుకొని వెళ్ళి ఆ రోజుల్లో బంగారు దొంగ లేకపోతే మరొకటో తెప్పించి అప్పుడు ఇన్ని రకాల ఐటమ్స్ లేవు కదా, అలాంటి తెప్పించి నవ్వు నవ్వి నవ్విపోయి నవ్వుతూ ఇన్ని బాగున్నావా అక్క బాగున్నావా.
అంటే 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో మనకి ఏమైంది? ఏమైంది? ఎవరు ప్రతిష్ఠించారు చెప్పాలి, అందరూ చెప్పాలి, చెప్పాలి. కాబట్టి రామ భక్తులు హిందువులు పార్టీలు పక్కన పెట్టేయండి, మన పార్టీలతో మనకు పని లేదు. అటువంటి మహానుభావుడు నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా చేయలేని పని అంత మనోధైర్యంతో దేశతో 11 రోజులు కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగి దేశంలో పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి రామేశ్వరం వెళ్ళారు. మన అయ్యప్ప స్వాములు ప్రతి బావిలో స్నానం చేస్తే అలాంటి ప్రధానమంత్రి ఎవడైనా ఉన్నాడండి దేశంలో? మహానుభావుడు, మనం రుణపడి ఉంటామండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. కాబట్టి మహానుభావుడు ఆయన. అటువంటి అయోధ్యలో మనం రామాలయాన్ని అవకాశం ఇచ్చేటప్పుడు జీవితంలో ఒక్కసారైనా అయోధ్య వెళ్ళి రాముడి వారి దర్శనం మనం చేసుకోవాలి, రాముడి వారి దర్శనం చేసుకోవాలి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. దేశ విదేశాలు విక్రించేవారు, మీ అందరు జై శ్రీరామ్ అంటారు, అయోధ్యలో రామాన్ని కట్టుకోలేకపోయారు. దాదాపుగా 100 పాటల మంది ఉన్నారు, ఎవరికి కావాలండి? కాబట్టి చాలా సంతోషం. అప్పారావు గారు మరి వారు 500 రూపాయలు గురుదక్షిణగా ఇచ్చారు. ఆ పరమేశ్వరుడు వారి కుటుంబాన్ని చల్లగా చూడమని ప్రార్థిస్తున్నాం. అలాగే మరి ఎవరెవరు గురుదక్షిణగా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ పరమేశ్వరుడు చల్లగా చూడాలని మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. పేరు పేరు ఇచ్చాను నాన్న, పేరు పేరు నాన్న ఏం పేరు నా మీ పేరు? రాజు. మన రాజు కూడా గురుదక్షిణగా ఒక 100 రూపాయలు గురుదక్షిణగా సమర్పించారు. ఆ పరమేశ్వరి వారి కుటుంబాన్ని చల్లగా చూడమని కోరుతున్నాం. అలాగే ఎవరెవరు ఆ పేరు కూడా ఒకసారి చదివండి చూడండి. వాళ్ళందరికీ కూడా పేరు పేరున. అలాగే మన అలాగే మన చిన్నారావు, కోనేటి చిన్నారావు గారి దంపతులు వారు 100 రూపాయలు గురుదక్షిణగా ఇచ్చారు. సంతోషం. పరమేశ్వరి వారి కుటుంబాన్ని చల్లగా చూడమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మరి ఎవరెవరైతే మరి ఆ గురుదక్షిణగా ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఆ పరమేశ్వరుడు రామచంద్రమూర్తి ఐదారో కలిసి, ఎందుకంటే రాబోయే గ్రామాలను కాపాడాల్సిన బాధ్యత యువతపైన ఉంది. ఎవరన్నా అన్నమాట చక్కగా ఏ గ్రామంలో అయితే యువత మంచి పనులు చేస్తారో ఆ గ్రామం విలక్షణంగా ఉంటుంది. యువత అమ్మ ఎవరు తీసుకొని బ్యాట్లు ఎవరు అరక్కంట తర్వాత ఎవరితో నారాయణరావు చిన్న ఉన్నది వల్ల ఆరోగ్యమస్తు ఆయుష్యమస్తు శతం దీర్ఘమాయు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. హరే కృష్ణ.
కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 జై శ్రీరామ జై జై శ్రీరామ జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై జై హనుమాన్ బోలో సీతాపతి రామచంద్ర భగవానులకు జై మన గ్రామ దేవతకు జై గో మాతాకు జై గంగా మాతాకు జై తులసి మాతాకు జై భూ మాతాకు జై సమస్త దేవతలకు జై సమస్త సద్గురువులకు జై విజిరాల మన గోవింద గోవింద వజ్రాలు కిరీటాలు ఇచ్చిన వాళ్ళని గౌరవించి దీవిస్తాడా అమ్మ మహారాంటి భేదన చూస్తాడా? నో, భగవంతుడికి ఏ తారతమ్యం ఉండదు. కుమ్మరి దాసుడైన కొరువరచినంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు. కుమ్మరి దాసుడైన కొరువరచినంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాం సిచాపి మన్నారు మాతాజీ. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంసెక్కురవర్ది రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు. కొండలలో నెలకొన్న కోనేటి వాడు. అప్ప డిస్టర్బ్ చేస్తాయి స్వల్పం చిచ్చాపు చేసేది అక్కడ మీకు స్వస్థంగా కలిగిన అటువంటి వెంకటేశ్వర స్వామి ఆయన పాదాల మీద ఆయన ఆశ్చర్యపోయాడు. ఎవరి మహానుభావుడు ఎక్కడున్నాడు? ఏ రాజ్యంలో ఉన్నాడు? ఏమిటి మట్టి పువ్వులు పడుతున్నాయి ఇక్కడ? నేను వేస్తున్నటువంటి బంగారం పువ్వులు జారిపోతున్నాయి. ఎక్కడున్నాడు? ఆయన దర్శనం చేసుకోవాలి. చూడండి భటుల్ని మొత్తం సైన్యం వెతికిస్తున్న గ్రామ గ్రామాల్లో కూడా వెతికితే ఫలానా దగ్గర ఆయన చూడగానే వచ్చి చెప్పగానే ఈ తొండమాం చక్రవర్తి వెళ్ళి ఆ కుమ్మరి దాసుని బంగారం పల్లకీలో మోసుకుంటూ రాజ్యానికి తీసుకొని వచ్చి మహానుభావ ఓహో ఏమి భక్తుడు అయ్యా, వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో నీ మట్టి పువ్వులు పడుతున్నాయి, అక్కడ నా బంగారం పువ్వులేమో కిందకి జారిపోతున్నాయి. కాబట్టి భగవంతుడు భక్తికి దాసుడు తప్ప ధనానికి దాసుడు కాదు. కోటీశ్వరుడు ఒకలాగా, కూటికి లేనివాడు ఒకలాగా దేవుడు చూడడు. భగవంతుడు భక్తికి దాసుడు అయిపోతాడు. భగవంతుడు అటువంటి భక్తుడుగా మనం మారితే, భక్తుడుగా మనం జీవించగలిగితే మీ జీవితాలు ధన్యమవుతాయి. జై శ్రీరామ్. కాబట్టి మీ అందరూ అటువంటి భక్తి మార్గంలో మీ అందరూ తయారవ్వండమ్మా. మీ బిడ్డలని మీ పిల్లల్ని కూడా భక్తులుగా ఉంచండి. మన జీవితాలు ధన్యమైపోతాయి. భగవంతుడు మెచ్చుకుంటాడు. శభాషమ్మ పలాన ఊరు నుంచి వచ్చావా? ఏ ద్వారపాలకులారా, ఏ దేవదూతలారా, ఇదిగో రామచంద్రాపురం వచ్చింది అమ్మ. మహాభక్తురాలు, ఉత్తమరాలు, అమ్మని గౌరవించండి అనాలి భగవంతుడు. ఆ విధముగా జీవించాలి మనం. అబ్బా రామచంద్రాపురం నుంచి వచ్చాడు ఈయన, శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం. ఈయన గౌరవించండి. మహానుభావుడు భక్తుడు, తన జీవితం అంతా కూడా మంచి పనులు చేశాడు, దాన ధర్మాలు చేశాడు, సత్కార్యాలు చేశాడు, సత్సంగాల్లో పాల్గొన్నాడు. ఈయన గౌరవించండి అనిపించుకోవాలి తప్ప అమ్మా వచ్చినావా, ఓహో తల్లి అమ్మా, ఓహో అమ్మ 50 ఏళ్ళు బతికినావా అమ్మ, తీసినావా అమ్మ ఊరు అంతా కూడా, నాయన వచ్చినావా నాయన, ఓ కుటుంబాన్ని కట్టుకుని భార్యను సుఖపెట్టావా, పిల్లలకి ఏం మంచి చేసినావా నాయన, ఎల్లు అంటే ఎల్లు, ఏం బ్రతుకులండి అవి, ఏం బ్రతుకులేవు. కాబట్టి మనం అనుకుంటున్నాం, మన పూర్వీకులు అలాగే అనుకునేవారు, ఇది శాశ్వతం, ఇక్కడ ఉండిపోతాం అనుకుంటారు. ఎవరు ఎవరు ఉండిపోరు, మనం కాలంలో కలిసిపోతూ ఉంటాం. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్, ఈ ఆరోగ్యము, బలము, తేజస్సు, ఈ ఐశ్వర్యము, ఈ జ్ఞానము భగవత్ కార్యాలు వినియోగించు. నీకు ఇచ్చిన 60 సంవత్సరాలు రోజు దైవ కార్యాలు పాల్గొను. ఆ విధముగా నీ ఆయుష్ని సద్వినియోగం చేసుకో, నీ జన్మ ధన్యమవుతుంది.
అని కోరుకుంటూ అటువంటి మంచి మార్గంలో అటువంటి దైవ మార్గంలో రామచంద్రాపురం భక్తులందరూ కూడా మీరు తయారు కావాలి. ప్రతి నెల 3వ ఆదివారం మన ఆశ్రమం దగ్గర ఉన్నది, ఆశ్రమం దగ్గర ఉన్నది. నేనేమి, నేను చదువుకున్నాను, నేనేదో అనుకుండేవాడిని ఏదో పెద్ద ఉద్యోగం చేయాలని, కానీ నాకు తెలియకుండగానే ఎందుకు ఇలా మారిపోయాను, ఎవరు నన్ను మార్చేశారు బలవంతంగా, నాకు తెలియకుండగానే ఇందులో ఎవరు దించారు అంటే ఒక దైవశక్తి వెనక నడిపిస్తూ ఉంది. మనం అనుకున్నది జరగదు. తన ద్వారా, కొంతమంది ద్వారా భగవంతుని మనకు అవకాశం ఇచ్చాడు, మంచి మాటలు చెప్పే అవకాశం. కాబట్టి దగ్గరలోనే ఆశ్రమం ఉన్నది. ఆశ్రమానికి వచ్చి అప్పుడప్పుడు ప్రతి నెల 3వ ఆదివారం ఎంతో మంది భక్తులు వస్తారు. ఒక పూట వస్తే 4-5 స్వామీజీలు ఉంటారు, మంచి మంచి మాటలు చెప్తారు. భగవంతుడి మాటలు వినగా 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 నువ్వు భగవంతుడు అయిపోతావు. ఏమైపోతావండి? భగవంతుడి కదా, ఉత్తమం అయిపోతావు. గంధం చెక్కలు, మనం వాడుతునే గంధం చెక్కలు, అవన్నీ గంధం చెక్కలు కాదన్నమాట. మర్రి చెక్కలు, అలాగే రాగి చెక్కలు, అవన్నీ మొక్కలు పడేసి ఒక గోళంలో పడేసి అందులో కొన్ని గంధం చెక్కలు వేసి దాని మీద మూత పెట్టి ఒక 4 రోజులు వదిలేస్తారు. 4 రోజులు గంధం చెక్కలతో ఈ మర్రి చెక్కలు, రాగి చెక్కలు కలిసి 4 రోజులు ఉండడం వలన వీటికి కూడా ఏమొచ్చేసింది, గంధం చెక్కగా పరిమళం వచ్చేసింది, గంధం చెక్కల సువాసన వచ్చేసింది. మామూలుగా మర్రి చెక్కలు కూడా సువాసన వచ్చింది, కారణం 4 రోజులు వాటి స్పర్శ. కాబట్టి మంచి వాళ్ళు ఆశ్రమాలకు వస్తే భక్తులు వస్తారు. గుళ్ళకి కోరికలతో వస్తారు, ఆశ్రమాలకు కోరికలతో రాదు. గుడికి వెళ్ళారనుకోండి, మరి దేవుడు అది ఇచ్చేవా, ఇది ఇచ్చేవా, అది చేసేవా, ఇది చేసేవా, ఓ కోరికల పొట్ట, ఏదో పెద్ద బిజినెస్ అనమాట. ఈ కొబ్బరికాయ పట్టుకెళ్ళింది 20 రూపాయలు, 10 రూపాయలు కొబ్బరికాయ, మరో 10 రూపాయల సామాన్, 20 రూపాయల సామాన్లు పట్టుకెళ్తుంది ఈ అమ్మ. అవి ఇవి ఒక 20 లక్షల రూపాయలు కోరికలు కోరేస్తుంది. అది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. పెట్టుబడి ఎంత అండి కోరిన కోరికలు? ఓ ఎంతకంటే గొప్ప వ్యాపారం ఉండదు. ఆ దేవుడు నవ్వుకుంటూ ఉంటాడు, అయ్యి అమ్మ నవ్వుతుంది, కోరి పిచ్చిదానా, అవు నేను తెచ్చింది ఆ మాత్రమే, నువ్వు కోరింది అంత సాధ్యమేనే. కోరిక 20,000 30,000 అడిగితే బాగుంది, నువ్వు 20-30 లక్షలు అడిగితే అంతే. కాబట్టి గుడిలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా కోరికలతో తిరుగుతారు. ఎలా తిరుగుతారండి? అదేనా తప్పు పట్టడం లే, మంచిదే కోరికలు కోరుకునేవాడు. కానీ ఆశ్రమాలకు వచ్చిన వాళ్ళు ఏ కోరికలు కోరుకోరు. భగవంతుడు ఎవరిని ప్రేమిస్తాడు? కోరిక లేనివాడిని ప్రేమిస్తాడు. మంచి నిండు ధనంతో మనసుతో ఉండేవాడిని భగవంతుడు ప్రేమిస్తాడు. చిన్నపిల్లల్ని దైవ సమానులు ఎందుకంటాము? వారికి ఏ కోరికలు ఉండవు. అలాగే భగవంతుడు చిన్నపిల్లల స్వరూపం వారిలో ఉంటాడయ్యా అని అనడానికి కారణం వారికి ఏ కోరికలు లేవు కాబట్టి భగవంతుడు వాళ్ళ ఉంటాడు. నీవు కూడా ఏ కోరికలు కోరుకోకుండా ఏది ఇచ్చినా భగవంతుడు ఇస్తాడులే. ఆయన ఏది ఇవ్వాలని ఇస్తాడు, ఏది ఇవ్వకూడదు ఇవ్వడు. నేను ఏ గతంలో ఏ పుణ్యం చేసుకుంటే అవి నాకు వస్తాయి, కాబట్టి నేను దేన్ని కోరుకోను, భగవంతుడు ఇస్తే నేను స్వీకరిస్తాను, లేకపోతే లేదు అనేటువంటి మనసుతో ఉండాలి. నువ్వు పిచ్చెత్తిపోయినా రాని రానిది రాదు, రానిది రాక. అక్కడ సువ్వానిపేటలో నెల్లిమర్ల మండలం సువ్వానిపేటలో 4 మంచి మాటలు చెప్పనిచ్చాడు. కాబట్టి ఈ విధముగా భగవంతుడు ఎక్కడ తీసుకెళ్తే ఆయన అదృష్టం, ఆయన దయ, మనకు అదృష్టం ఆయన దయ, ఆయన ఆశీస్సులు అని భగవంతుడు ఏది ఇచ్చినా కూడా దైవ ప్రసాదంగా భావించి ఇవ్వకపోయినా సరే ఆయన దయ, ఇవ్వకపోతే మరోసారి ఇస్తాడేమో, బాధపడకుండా మనం జీవించి మన జీవితాలు ధన్యం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ. మరి రేపు ఏప్రిల్ 8వ పడింది 3వ ఆదివారం, 21వ తేదీ పడింది, 21వ తారీఖు పడింది అమ్మ, ఏప్రిల్ వచ్చే నెల 21వ తారీఖు. మధ్యలో కొనుక్కోరా, కూరుకూరులో లేకపోతే కడుపులో ఏదో కొనుక్కోరా నాయన అని వాళ్ళకి ఇచ్చి 4 వారం రోజులు ఏం చేయాలండి, మనం కూర్చుని పెట్టి నేర్పాలి, అప్పుడు స్కూల్కి వెళ్ళాలి. అలాగా అసలు ఆ సినిమాలకి రాని వాళ్ళకి మీరు మంత్రం తీసుకోండి అంటే వాళ్ళమ్మ ఈ మంత్రం అండి చేయడం నాయన, అసలు సత్సంగానికి వాళ్ళు భయపడి పెట్టారు. జై శ్రీరామ్, భయపడి పోతారు కదమ్మా వాళ్ళమ్మ మాతాజీ మంత్రం అంటే నేను ఏమైపోతానో తల్లిలో. వాళ్ళకి అర్థం కావాలి మానవ జన్మ ఎందుకు వచ్చింది, ఈ మానవ జన్మ గొప్పతనం ఏంటి, ఈ ఆశ్రమాలు ఎందుకు ఉన్నాయి, స్వామీజీలు ఎందుకున్నారు,
ఇవన్నీ తెలుసుకుంటే ఈ సంపదలు ఈ భోగాలు మనిషి ఎందుకు పట్టుకొని వెళ్ళలేకపోతున్నాడు, ఇవన్నీ ఎక్కడే వదిలేసి ఎందుకు పోతున్నాడు, పోయేటప్పుడు మనిషి వెనకాల ఏమొస్తుంది, ఇవన్నీ వాళ్ళకి అర్థం కావాలి. అప్పుడు వాళ్ళు చక్కగా ఆ మంత్రదీక్ష తీసుకొని ప్రతి ఒక్కరు ఈరోజు నారాయణరావు స్వామి దంపతులు లేకపోతే మన రామస్వామి దంపతులు చక్కగా జపం చేసుకుంటున్నారంటే వాళ్ళకి ఆ విజ్ఞానం జ్ఞానం సత్సంగాలు రావడం వల్ల తెలిసింది. మీరు తెలుసుకున్నారా? తప్పనిసరిగా మేము ఉండేదే దానికోసం. మీ అందరు మా తల్లి వయసులో ఉంటే మాకు తండ్రులతో సమానం, తల్లులతో సమానం. మీ అందరు బాగుండాలని మేము కోరుకుంటాం. మీ అందరు యోగక్షేమాలు, మీ అందరు ఆనందంగా ఉంటే ఆశ్రమంలో మాకు ఏమీ లేకపోయినా తినడానికి లేకపోయినా మీ అందరూ బాగున్నారు. రామచంద్రాపురం నిండుగా ఉండాలి, మన కోవాడ బాగుండాలి, లేకపోతే మన స్వామి దళ శైలి బాగుండాలి, మన పక్క గ్రామాలు ప్రతి గ్రామాలు ఆనందంగా ఉండాలనుకుంటే బాగుంటే మేము ఆనందంగా ఉంటాం. అర్థమవుతుందమ్మా?